ముద్రగడ పద్మనాభానికి టీడీపీ నేత బుద్ధా వెంకన్న మరో బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు పేరును తన లేఖల్లో ముద్రగడ ప్రస్తావించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ లేఖ మీరు రాసిందా లేక జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిందా అని నిలదీశారు. ముద్రగడ తన లేఖలో ప్రస్తావించిన కేసులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన కేసులే అని మరిచారా అంటూ విమర్శించారు. అప్పటి విషయాలను చంద్రబాబుకు ఆపాదించడం పొరపాటని, ఎందుకు చంద్రబాబును ప్రతి విషయంలో లాగుతున్నారన్నారు. రాజకీయంగా ఏదన్నా మాట్లాడటం తప్పులేదంటున్నారు, కానీ చంద్రబాబుకు కులాన్ని ఆపాదించకండని సలహా ఇచ్చారు. ఆయన అన్ని కులాలని సమానంగా చూస్తారని లేఖలో రాశారు.